హలో వియర్స్ వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ నేను మీ మనోజ్ గెల్లు శ్రీనివాస్ యాదవ్కి కేసీఆర్ ఒక బంపర్ ఆఫర్ ఇవ్వబోతున్నారట అదేంటారంటే గతంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఉద్యమకారుడిగా టిఆర్ఎస్కి సంబంధించినటువంటి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘం ఉందో దానికి అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ అంత పెద్ద పేరు ప్రఖ్యాత మాత్రం లభించలేదు కానీ హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వచ్చిన సందర్భంలో ఈటల రాజేందర్కి ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన తర్వాత మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఈ పేరు మాత్రం మారుమోగిపోయింది కాకపోతే టిఆర్ఎస్ పార్టీలో కొంతమంది ఉద్యమకారులకు కావచ్చు ప్రతిపక్ష నేతలకు కావచ్చు ఒక రకంగా కేసీఆర్ నిందించడానికి మరొక అస్త్రంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ కాబోతున్నారు ఎందుకనంటే గెల్లు శ్రీనివాస్ యాదవ్ని టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కంటే కూడా కేసీఆర్ వర్సెస్ ఈటల్ రాజేందర్ అనే ఒక రాజకీయ గేమ్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్ బలిపాశువు చేసింది గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక పావులాగా వాడింది ఒక బీసీ నేతగా ఉన్నటువంటి వ్యక్తిని వాళ్ళిద్దరి మధ్యలో యుద్ధంలో ఒక పావుగా వాడేసి బలిపశువుని చేసింది మాత్రం ఉద్యమకారుల్లో కావచ్చు ప్రతిపక్ష నేతల్లో ఒక టాక్ అయితే వస్తుంది ఈ సందర్భంలో కేసీఆర్ దీనికి ఒక పుల్స్టాబ్బెట్ల అంశం మీద ఇటీవల కాలంలో ఉద్యమకారులందరికీ కూడా ఏదైతే కార్పొరేషన్ పదవులు చేపడుతున్నారో ఇవ్వ ఇవ్వనున్నారో అదే క్రమంలో ఉద్యమకారుడిగా టీఆర్ఎస్ నేతగా అదేవిధంగా ఇటీవల హుజరాబాద్ నియోజకవర్గం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సందర్భంలో ఇటీవల రాజేందర్కి వ్యతిరేకంగా పోరాడ ఒక ఢీకొనేందుకు వచ్చినటువంటి ధైర్యంగా వచ్చినటువంటి గెలు శ్రీనివాస్ యాదవ్కి ఒక కార్పొరేషన్ పదవి కూడా ఇవ్వనున్నారట అంటే ఏదైతే ఇదివరకే ఉద్యమకారులకు టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేస్తోంది టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను పట్టించుకోవడం లేదని ఒక మాట అయితే ఉందో దానికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా ఈ రకంగా ఉద్యమకారులందరికీ కూడా బయటికి తీసుకొచ్చి దాదాపు నాలుగు వందల కార్పొరేషన్ పదవులు ఉన్నాయి అని ఒక మాట మాత్రం వార్తలు బయటకు వస్తా ఉన్నాయి అది నిజం చేస్తూనే ఇటీవల కాలంలో దాదాపుగా ఐదు నుంచి పది కార్పొరేషన్ పదవులు ఆల్రెడీ చెప్పడం జరిగింది దాంట్లో మోస్ట్ ఆఫ్ ది ప్రజాప్రతినిధులు లేకపోతే నేతలు కూడా ఉద్యమకారులు ఉన్నటువంటి నేతలే సో అదే రకంలో ఈ రకంగా కూడా ఒక మాట బయటకు వచ్చి బీసీ నేను నాయకుల బీసీ నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ కూడా ఒక బలి చేశారు కేసీఆర్ ఈటల రాజేందర్ యొక్క యుద్ధ సంబంధించిన యుద్ధంలో ఈయన ఒక బలి చేశారు ఒక బీసీ నేతకు అన్యాయం జరిగింది ఒకే నిజంగా ఆయనకు పదవి ఇవ్వాలి ఉద్యమకారుడిగా న్యాయం చేయాలనుకుంటే ఎమ్మెల్సీగా కూడా ట్రై చేశారట గవర్నర్ సంబంధించిన కోటాల కూడా ఎమ్మెల్సీకి ప్రయత్నించినప్పుడు కూడా అది మేరకు ఫలితం రాకపోవడంతో ఆయన పక్కన పెట్టడం జరిగింది లేకపోతే ఎమ్మెల్యే సంబంధించి ఎమ్మెల్యే కోటాల కూడా ఎమ్మెల్సీగా ట్రై చేసినప్పుడు అప్పటికే పాడి కౌశిక్ రెడ్డి కూడా అక్కడ హుజరాబాద్ సంబంధించిన నేతగా అక్కడ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో కూడా ఉండడం మొత్తం మీరు ఏం చూసినప్పుడు కూడా హుజరాబాద్ సంబంధించిన ఈ ఒక టాక్ అంటే గెలు శ్రీనివాస ఒక పదవి కట్టబెట్టాలి ఆ పదవి కట్టబెట్టడం కోసం ఎమ్మెల్సీగా ప్రయత్నించినా అది ఆ కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ కు రూపదాల్చకపోవడం కావచ్చు లేకపోతే ఆయనకు సరైనది కాదు లేకపోతే ఆ వేరే నేత ఉండడం వల్ల విషయాల వల్ల గెలు శ్రీనివాస్ పక్కన పెట్టడం జరిగింది సో అది ఒక మాట బయటికి రాకుండా ఉండాలంటే మాత్రం గెలు శ్రీనివాస్ యాదవ్ కు ఉద్యమకారుడు కార్పొరేషన్ పదవి చేపట్టాల్సి ఉంది ఈ రకంగా బంపర్ ఆఫర్ ఇస్తున్నారట కేసీఆర్ సో ఒకవేళ నిజంగానే గెలు శ్రీనివాస్ యాదవ్ రకంగా కార్పొరేషన్ కార్పొరేషన్ సంబంధించిన ఒక పదవి అయితే చేపడితే ఒక రకంగా హుజరాబాద్ నియోజకవర్గంలో హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి కొందరు నేతలు ఒకలాభరణం కృష్ణమోహన్ రావు కావచ్చు లేకపోతే కౌశిక్ రెడ్డి కావచ్చు ఇనిగాల పెద్దిరెడ్డి కావచ్చు తదితర టీఆర్ఎస్ ఎవరికైనా బండా శ్రీనివాస్ అనే ఎస్సీ కార్పొరేషన్ కావచ్చు అంటే ఒక పద ఒక పదవులా లేకపోతే ఒక ప్రజాప్రతినిధి ఒక కార్పొరేషన్ లేకపోతే ఏం చేస్తున్నప్పుడు కూడా అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అక్కడ ఒక పదవుల వర్షం మాత్రం కురిపించని చెప్పుకోవచ్చు ఒకలాభరణం కృష్ణమోహన్ రావుకి సంబంధించినటువంటి అక్కడ బీసీ కమిషన్ చైర్మన్ ఇవ్వడం ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డికి గతంలో గవర్నర్ సి కోటాలో సంబంధించినటువంటి ప్రాతిప అక్కడికి ఇంప్లిమెంటేషన్ గవర్నర్ పంపించడం కాకపోతే దాని నోటీస్ పై రిజెక్ట్ అయ్యి బయట కావడం తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే కోటాల కూడా ఆయనకి ఆ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహించే ఒక అవకాశం ఇవ్వడం ఆ తర్వాత బండా శ్రీనివాస్ కి కార్పొరేషన్ చైర్మన్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడం ఆ తర్వాత ఈ రకంగా ఏ కూడా చిన్న చిత్క సెకండ్ క్యాండి కూడా ఒక పదవి చేపట్టడం మాత్రం చాలా వరకు చూస్తాం కాకపోతే అక్కడ బడిలోకి దిగి అక్కడ పోటీ చేసిన గెలు శ్రీనివాస్ యాదవ్ మాత్రం ఎటువంటి పదవులు అయితే లేవు ప్రస్తుతానికి హుజరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ గా మాత్రం కొనసాగుతున్నాడు ఒక అధికారిగా లేకపోతే ఒక ప్రజాప్రతినిధిగా మాత్రం ఆయనకు గెలిచే అవకాశం ప్రస్తుతం లేదు కాబట్టి ఒక కార్పొరేషన్ పదవి ఇస్తే మాత్రం ఆయనకు న్యాయం చేసే విధంగా ఏవైతే మాటలు సంధించే అవకాశం ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు లేకపోతే టీఆర్ఎస్ లో ఉన్న ఉద్యమకారులకు కావచ్చు అవకాశం ఇవ్వకూడదంటే ఒక కార్పొరేషన్ పదవి మాత్రం ఇవ్వాల్సినట్టుగా కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తూ ఉంది సో ఆయనకు కార్పొరేషన్ పదవి వస్తుందా లేకుంటే ఉద్యమకారులు ఎవరైతే ఇటీవల కాలంలో చాలా వరకు మాకు అన్యాయం జరిగింది బయటకు వస్తున్నారో వాళ్ళ కార్పొరేషన్ పదవి ఏమేరకు వాళ్ళకు ఆశయం వాళ్ళ యొక్క ఆశ ఫలిస్తుందని మాత్రం చూడాల్సి ఉంది టిల్ దెన్ కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ మనోజ్ థ్యాంక్ యూ మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ హ్యాప్స్ లో కూడా ఉంది ఫాలో అవ్వండి